జ్యోతిష్యులు కావచ్చు పురోహితులు కావచ్చు వీళ్ళందరికీ కూడా వాక్శుద్ధి ఉంటుంది అది కాక వాళ్ళు ఏదైనా ఒకసారి నిర్ణయం తీసుకుంటే మళ్ళీ మాట తప్పరు అయితే వేణుస్వామి విషయంలో మాత్రం ఇదంతా పూర్తిగా వ్యతిరేకంగా కనిపిస్తుంది ఎప్పుడైతే ఏపీ రాజకీయాలకు సంబంధించి మాట్లాడిన తర్వాత తన విశ్లేషణ ఏదైతే తప్పైందో అప్పుడే చెప్పాడు ఇకపై నుంచి నేను సినీ రాజకీయాల విషయాల గురించి నేను మాట్లాడినని చెప్పి కానీ మళ్ళీ నాగచైతన్య శోభిత ధూలిపాల వీళ్ళ విషయంలో మళ్ళీ మాట జారడం జరిగింది అయితే గతంలో కూడా నాగచైతన్య సమంత విషయంలోనే ఈయనకింత పాపులారిటీ దొరికింది సో నాగచైతన్య అడ్డం పెట్టుకొని మళ్ళీ పాపులారిటీ తెచ్చుకోవాలనుకుంటున్నాడా కానీ అపశకునం పలకడం ఎంతవరకు కరెక్ట్ దీని మీద మాట్లాడడానికి మనతో పాటు కనకదుర్గ వడ్డలం అనే ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి మేడం వేణుస్వామిని గతంలో ఏదైతే నాగచైతన్య సమంత ఇష్యూ కన్నా ముందు అంతగా పెద్దగా గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేదు సోషల్ మీడియాలో అంత పెద్ద బజ్ కూడా లేదు దాని గురించి కానీ ఎప్పుడైతే నాగ చైతన్య సమంత గురించి ఏదైతే జరిగిందో ఈ జరిగిన దాని మీద కూడా కొన్ని కొత్త రకాలైనటువంటి యొక్క అంశాలు కూడా వస్తున్నాయి ఏంటి అంటే ఎప్పుడైతే చెడు మాట్లాడడం అనేది పురోహితులు కావచ్చు లేదా జ్యోతిష్యులు కావచ్చు ఎప్పుడు అట్లా మాట్లాడరు తగు జాగ్రత్తలు చెప్తారంతే అని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఇప్పుడు అప్పుడు మాట్లాడిన దాని మీద వైరల్ అయ్యాడు సెలబ్రిటీ అయిపోయాడు దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ నాగచైతన్యాన్ని అడ్డం పెట్టుకొని శోభితా దూలిపాలతో జరిగిన ఎంగేజ్మెంటు రెండు వేల ఇరవై ఏడు వరకు మాత్రమే వీళ్ళు కలిసి ఉంటారు తర్వాత వీళ్ళు మళ్ళీ విడిపోతారు అనేది అంది ఎలా చూడాలంటారు మొత్తానికి అసలుకి నిజంగా వేణుస్వామికి ఆ లక్షణాలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు అండి ఒక పూలరంగడిలా ఉంటాడు వాక్శుద్ధి లేదు ఆయనకి ఆయన సీజనల్ అని చెప్పాలి మనం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నాగ చైతన్య సమంత వాళ్ళ పెళ్ళి అంశంలో ఇతను హైలైట్ అయ్యాడు వీళ్ళు త్వరలో విడిపోతారు ఎక్కువ సంవత్సరాలు వీళ్ళు కలిసి ఉండరు అని ఆ రోజు చెప్పాడు నేనంటాను అసలు మీరెవరు చెప్పటానికి మిమ్మల్ని ఎవరినో వచ్చి అడిగారా నాగార్జున వచ్చి అడిగారా లేదు నాగ అడిగారా సమంత అడిగారా మిమ్మల్ని ఒకవేళ వీళ్ళ ముగ్గురు వినండి ముగ్గురు ముగ్గురు వరకే ఉండాలి బయటికి నేను అదే చెప్తున్నా అసలు ఫస్ట్ మిమ్మల్ని ఇలా పబ్లిక్గా చెప్పమని వాళ్ళు అడిగారా అంటున్నాం మనం ఇప్పుడు జ్యోతిష్యం అనేది వాళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళు తెలుసుకుంటారు అంతే అది పది మందికి చెప్పాల్సిన పని లేదు మంచి జరిగితే బయటకు వస్తుంది చెడు జరిగితే ఎవరైనా కూడా బయటకు రావడానికి ఇష్టపడరు అలాంటిది శుభమాన్ని పెళ్ళవుతుంటే ఆ రోజు నెగిటివ్ మాట్లాడాడు సో ఆ నెగిటివ్ మాట్లాడి ఇప్పుడు ఈ ఇప్పుడు ఏ ఛానల్స్ అన్ని ఇతన్ని హైలైట్ చేస్తున్నాయండి మీరు గమనిస్తే వైసీపీకి అనుకూలంగా ఉన్న ఛానల్స్ లేకపోతే సోషల్ మీడియా లేదు కేసీఆర్కి అనుకూలంగా ఉండే గతంలో అంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలప్పుడు కేసీఆర్కి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో ఆ ఛానల్స్ ఆ సోషల్ మీడియాని వేణుస్వామిని ఎత్తిన పెట్టుకున్నాయి మీరు గమనించారండి ఎందుకంటే రేవంత్ రెడ్డి నెగ్గడు కేసీఆర్ ఖచ్చితంగా వస్తాడు అని చెప్పాడు ఖచ్చితంగా కేసీఆర్ ఓడిపోయాడు రేవంత్ రెడ్డి నెగ్గాడు నువ్వు అప్పుడే నోరు మూసుకోవాలిగా నువ్వు అప్పుడు క్షమాపణ చెప్పాలి కదా నువ్వు రేవంత్ రెడ్డికి చెప్పాలి ప్రజలకి చెప్పాలి నువ్వెవడివి చెప్పటానికి రెండోది చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాల్లోనే ఉండడు అసలు లోకేష్కి అసలు రాజకీయ ఇదే లేదు ఇలాగే కదా చెప్పాడండి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మంచి మెజారిటీతో వస్తాడు ఇంకో పాతికేళ్ళు కూడా ఉండబోతున్నాడు ఉంటాడు పాతికేళ్ళు ఎక్కడ ఉంటాడు జైల్లోనా అది చెప్పు నువ్వు నీకు దమ్ము ఉంటుంది చెప్పు నువ్వు నిజంగా సరైన జ్యోతిష్యుడు అయితే జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ ఏంటో చెప్పవయ్యా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడా వెళ్ళడా అది చెప్పు నీకు దమ్ముంటే చెప్పు అవి చెప్పవు నువ్వు నీకెవరు అంటే నీకు అసలు సెలబ్రిటీల గురించి నీకు ఎందుకు అసలు అంటే సెలబ్రిటీలని అడ్డుపెట్టుకుని నువ్వు సెలబ్రిటీ అయిపోదామన్నా నువ్వే చెప్పావు కదా మన ఎన్నికల వల్ల సెలబ్రిటీని అయిపోయాను నేను నాలుగు వందల కోట్లు సంపాదించుకున్నాను అన్నావు నీ అంతటి నువ్వే స్టేట్మెంట్ ఇచ్చావు ఓడిపోగానే సిగ్గు లేకుండా నేను తప్పు చేశాను నేను ఇంకా మీదట సినిమా వాళ్ళ గురించి మాట్లాడను రాజకీయాల గురించి అసలు జ్యోతిష్యం చెప్పను నేను గురించి జ్యోతిష్యం చెప్పను అన్నావు అంటే నీకు వాక్శుద్ధిన్న ఉందని ప్రజలు అనుకున్నారు కాదు నాకు వాక్శుద్ధి లేదు నేను సగటి మనిషికంట హీనం అనేవారు ఇవాళ చూపించుకుంటున్నావు నువ్వు తప్పు కదండి అది అసలు నిన్న చక్కగా శుభవాన్ నాగచైతన్య ఎవరు శోభిత ధూళిపాళ వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకుంటే నువ్వు అవాకులు చవాకులు మాట్లాడతావా మూడు మూడున్నర సంవత్సరాల కంటే వీళ్ళు కలిసి ఉండరు ఒక స్త్రీ వల్ల విడిపోతారు ఆ స్త్రీ ఎవరో చెప్పాల్సిందే ఆయన నిజంగా తెలిస్తే మీకు తెలుసా అండి కరెక్ట్గా జాతకం చెప్పేవాళ్ళు ఉంటే కనుక అయితే మీ పేరును బట్టి మీరు ఎంత హైట్ ఉంటారు మీరు ఏ రంగులో ఉంటారు మీ కవళికలు చెప్తారు మీ ముఖ కవళికలు తెలుసా మీకు కానీ వాళ్ళు బయటకు చెప్పరు వాళ్ళు మీరు కనుక ఇప్పుడు మీరు ఫోన్లో మీరు ఒక అంటే ఉన్నారు అట్లా మీరు ఫోన్ చేసి సార్ నా పేరు ఇది నేను ఎలా ఉంటానో చెప్పండి అంటే దే కెన్ టెల్ యూ అసలు మీరు ఎవరో తెలియదు ఇంతవరకు అలాంటి వాళ్ళు నాకు తెలుసు నిజంగా చెప్తున్నానండి అంటే వాళ్ళు అది పరంపరగా వస్తుంది వాళ్ళకి ఆ విద్య జ్యోతిష్యం అనేది వాళ్ళు చదువుకుని తెచ్చుకున్నది కాదు ఇప్పుడు ఆసువుగా కవిత్వం చెప్తారు ఆసువుగా కావ్యాలు రాస్తారు చూడండి అట్లాగా ఆసువుగా అంటే వాళ్ళకి జన్మతః వాళ్ళకు ఉంటుంది అది అంటే అది ఒక శాస్త్రం కదండి అది వాళ్ళ వంశంలో అలా తరతరాలుగా వస్తుంది అలాంటి వాళ్ళు మహామహులు చాలామంది ఉన్నారు అది లేకుండా నువ్వు నువ్వేదో ఒక పురోహితుడిగా పనిచేసేవాడివి ఏదో గుళ్ళో చిన్న గుళ్ళో అక్కడి నుంచి నీ ప్రస్థానం మొదలయ్యి ఆ వాణి అన్నమ్మాయిని పెళ్లి చేసుకుని మరి ఇప్పుడు వాణితో నువ్వు విడిపోతావు అని ఎవరైనా చెప్తారు వింటావా నీ భార్య వాణితో నువ్వు విడిపోతావని చెప్తే వింటావా నువ్వు అప్పుడు నువ్వేం చేస్తావు కేసేస్తావా నీ భార్యకి నీకు విడాకులు అవుతుంది అని ఎవరైనా ఒక జ్యోతిష్యం చెప్పారనుకుందాం నువ్వు కేసు వేస్తావా అసలు నీకు ఎవడిచ్చాడు అధికారం నువ్వు మాట్లాడితే మంచి మాట్లాడు లేదు అసలు మాట్లాడదు నేను ఎవడు అడగల నువ్వెవడస వేణుస్వామి అంటే ఎవడు అని దిగొచ్చావా నువ్వు ఒక కూలింగ్ గ్లాస్ పెట్టుకుని ఒక పువ్వులు షర్ట్ వేసుకుని నువ్వు మద్యం తాగుతాను మాంసం తింటాను నేను ఫలానా దేవతను పూజిస్తాను పూజించుకో దాని పబ్లిసిటీ ఎందుకు నీ భార్య చూస్తే అక్కడేమో కబుర్లు చెప్తుందా ఇది వీడియోస్లో మహా గొప్పగా నువ్వు చేసే పనులు ఇవా నీ గురించి మాట్లాడమని నీ భార్యని నా భర్తను ఎవరైనా అంటే నేను నీ భర్త ఉన్న వాళ్ళని అంటే అందరూ భరించాలా వాణి అంటుందండి మీరు చూడండి వీడియోస్ అయితే సినీ రంగం పైన మాత్రమే పూర్తి దృష్టి కూడా చూస్తున్నాం అదిగాక సినిమా రంగంలో ఉండేటువంటి ఒక చిన్న స్థాయి వ్యక్తుల గురించి కూడా కాదు తను ప్రవాస్ గురించి మాట్లాడారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు నాగచైతన్ గురించి మాట్లాడుతున్నారు సినీ ఇండస్ట్రీ ఏదన్నా చర్యలు తీసుకుంటే ఎలా ఉంటుంది అంటారు అసలు అదే చెప్తున్నానండి ఏదో లోకు వాళ్ళని చూస్తే కాకులు తన్నాయి అంటారు ఇక్కడ లోకు వాళ్ళు కాదు కదా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది నిన్న వాళ్ళ ఉన్నది కాదు ఎంతమందికో అన్నం పెడుతోంది మహామహా మహా నిర్మాతలు ఉన్నారు మంచి నటులున్నారు నటీమణులు ఉన్నారు మీరు చెప్పినట్టు కమెడియన్స్ ఉన్నారు చిన్న ఆర్టిస్టులు ఉన్నారు ఇంతమందిని ఆ ఇండస్ట్రీ భరిస్తోందండి ఇంకొక విషయం కూడా ఇక్కడ ఒక్క పాయింట్ మనం చెప్పుకోవాలండి సినిమా ఇండస్ట్రీ అనగానే ఆడవాళ్ళకి రక్షణ లేదు అది ఇది అంటారు కానీ సినిమా ఇండస్ట్రీ మీరు తీసుకున్నారంటే వాళ్ళు డైరెక్ట్ కమిట్మెంట్ అడుగుతారు అది ఇష్టమైన వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు లేరు అందరి విషయంలో అని కాదు జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాం కానీ మిగతా ఇండస్ట్రీస్లో ఇలా కాదు కదా వాడు కమిట్మెంట్ అడగడు వాడు మోసం చేస్తాడు మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు అందరూ సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు పడతారు నాకు అర్థం కాదు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది ఇష్టపడి వస్తారండి అక్కడ ఇష్టమైతే వాళ్ళు అదృష్టం బాగుంటే మంచి హీరోయిన్లు అవుతారు హీరోలు అవుతారు వాళ్ళు వాళ్ళు తలరా తలది ఎవడో ఏం చేయలేడు ఎవరు ఎందుకు క్లిక్ అవుతారు ఎవరు ఎందుకు క్లిక్ అనేది ఎవడూ చెప్పలేడు ఎట్ ద సేమ్ టైం ఆడవాళ్ళు అనేసరికి భయపడతారు సరే పోని భయపడ్డారు ఇప్పుడు మంచి మంచి నటీమణులు లేరా అందరూ ఒకేలా ఉన్నారా అది నేను అనేది అసలు సినిమా ఇండస్ట్రీ అనేసి చిన్న చూపు ఎందుకు అది ఉండద్దు సినిమా ఇండస్ట్రీ మీద పడి బతుకుతూ అందరూ అందరూ రాసేవాళ్ళు కావచ్చు చూసేవాళ్ళు కావచ్చు ఎవరైనా సినిమా ఇండస్ట్రీ అనేది ఒక వినోదం పంచే కళ కదా అది వినోదం పంచే ఒక ఇండస్ట్రీ అది అలాంటి ఇండస్ట్రీల గురించి ఇట్లాంటి వాళ్ళు అవాకులు చవాకులు మాట్లాడితే డెఫినెట్గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళు స్పందించాలండి వాళ్ళు స్పందించడమే కాకుండా వేణుస్వామి మీద వాళ్ళు ఒక చర్యలు తీసుకోవాలి అవసరమైతే కేసు వేయాలి ఎందుకు చెప్తున్నావు అంటే ఇది ఇక్కడితో ఆగదు ఇప్పుడు మీరు చెప్పండి ప్రభాస్ గురించి మాట్లాడారు ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు ఎంతమంది గురించి అడ్డవైన కోతలు కూసాడు నిన్ను ఎవడు అడిగాడు నీ బతుకు నువ్వు చూసుకో నీ గురించి నువ్వు చూసుకో నీకెందుకు అసలా నీకు డబ్బులు కావాలంటే ఇంకో రకంగా సంపాదించుకో అంతేగాని వీళ్ళ మీద నెగిటివ్ మాట్లాడి నేను సోషల్ మీడియాలో డబ్బులు సంపాదించుకుంటానంటే ఎంతవరకు సమంజసం అండి ఇప్పుడు ఇటీవల కాలంలో కదా నువ్వు గొప్పవాడిపోయ్యావు అంతకుముందు ఎక్కడున్నావు నువ్వు అసలు సోషల్ మీడియా లేని కాలంలో నువ్వు ఎక్కడున్నావు నువ్వు అప్పుడు ఎందుకు మరి పత్రికలకు ఇలాంటివి ఇవ్వలేదు నువ్వు నువ్వు అప్పుడే జ్యోతిష్యుడు కదా అప్పుడు మరి ప్రెస్ని పిలిచి మాట్లాడకపోయావా నేను అనేది మీ అవసరాలకి ఏ వ్యక్తిని కించపరచద్దు ఏ వ్యక్తి గురించి నెగిటివ్ మాట్లాడద్దు సినిమా ఇండస్ట్రీ గురించి అసలు మాట్లాడద్దు సినిమా ఇండస్ట్రీ అనేది చాలా గొప్ప ఇండస్ట్రీ అండి నిజంగా చెప్తున్నాను నేను ప్రతివాడు నటించలేడు కదా ప్రతివాడు సినిమా తీయలేడు కదా ప్రతివాడు డబ్బు పెట్టలేడు కదా ఇవాళ ఒక కేవీ రెడ్డి ఒక బిఎన్ రెడ్డి మనం చెప్పుకుంటున్నాం అంటే మహామహుల్ని ఎందుకు చెప్పుకుంటున్నామండి వాళ్ళు అంత డబ్బు పెట్టి అంత కష్టపడి అని సినిమాలు తీసి మన తెలుగు ఇండస్ట్రీ అంటే ఏంటో నిరూపించారు వాళ్ళందరూ చూద్దాం మేడం దీని మీద తెలుగు సినీ అసోసియేషన్ కూడా తగు చర్యలు తీసుకోవాలి వేణుస్వామి అయితే కోరుకుందాం నమస్తే నమస్తే